మీరు అబ్బాయా అమ్మాయా? చాలా మంది డౌట్ ఉంది. సత్య గారు చాలా అమ్మాయా అబ్బాయా, చాలా కన్ఫ్యూజ్. అవన్నీ చూపిస్తూ చూస్తావా? అవన్నీ చూసి ఓపిక లేదు పెట్టుకుంటావా? సార్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో సత్య గారు, మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఈమె కూడా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు. అంటే చాలా మందితో మీరు చూశారు కదా, ఎక్స్ అంటే మనమధుడు కాదు మనమధ రాళ్ళు అంటున్నారు. అందుకే జిప్ తీసి చూపిస్తాను, నోట్లో పెట్టుకుని చీకుతావా అని అడుగుతున్నా. మూతిలో మూతి పెట్టి నాకే పంచ్ ఫలక్ నా మీద పంచ్ చేస్తావా? ఇప్పుడు గట్టి పంచ్ చేస్తాను నీకు చూడు. సో సత్య గారు, లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ ఈజ్ గ్రేట్, లవ్ మ్యారేజెస్ ఆర్ గ్రేట్. అరేంజ్ మ్యారేజ్ అంటే నాకు నమ్మకం లేదు, నాకు లేదు. అంటే మీరు ఏమైనా ఎవరితో అయినా విడిపోయారా? విడిపోలేదు, ఈమెతో కలిసి ఉన్నాను. ఘాట్లు కూడా ఉన్నాయి ఆయనకి కడుపు మీద. ఓకే సత్య గారు, ఇప్పుడు లవ్ లో అమ్మాయిలు జన్ను అనుకుంటారా, అబ్బాయిలు జన్ను అనుకుంటారా, లేకుంటే ట్రాన్స్జెండర్స్ జన్ను అనుకుంటారా? అందరూ జెన్యున్ గానే ఉంటారు లవ్ చేసేటప్పుడు. అంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చాలా మంది అంటున్నారు. లేదు, అమ్మాయిల్ని బ్లేమ్ చేయను, అబ్బాయిల్ని బ్లేమ్ చేయను. ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ గుడ్. అంటే సత్య గారు మధ్యలో ఉన్నారు, గారు మధ్యవర్తి కాబట్టి సో అందరిని సమానంగా చూస్తున్నారు, అంతే కదా? అందరూ సెలబ్రిటీ. సో మన ముందు ఉన్నారు బిగ్ షాట్, బిగ్ షాట్ హీరోయిన్ పేరే పెద్ద హీరోయిన్ జయప్రదా. జయప్రదా గారు అంట, జయప్రదా గారు వింటే చచ్చిపోతారు. సరే చచ్చిపోతారు. ఇప్పుడు జయప్రద నన్ను నుంచి పెట్టి ఎవరు అందంగా ఉంటారు చూస్తాను నేను. మరి జయప్రదనే అందం, జయప్రదా నేనే జయప్రదా. జయప్రదతో పోలుస్తున్నంటే జయప్రద చచ్చిపోతాయని అంటున్నా, మీరేమంటారు? జయప్రద 2 అని చాలా మంది అంటున్నారు, సైకో 2 అంటున్నారు, మీరేమంటారు? సైకో అనొద్దు, మా అమ్మని మా అక్కని. కోపం ఎక్కువ అంటే కదా, అవును లేని మాట అంటే మాత్రం సో సత్య గారు, సో స్వాతినాయుడుతో దోస్తానం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీ ఉద్దేశం? మీ సొంత స్వాతినాయుడు, మీరు ఇద్దరు పెద్ద కప్లింగ్ కదా? మా ఇద్దరు కప్లింగ్ లేదు, దర్దాడు కూడా అయింది. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మీ కప్లింగ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు సత్యకి చాలా. రోజు పబ్బుకి కూడా వెళ్తాం, మీ ప్రాబ్లం ఏంటి? పబ్బుకి వెళ్ళి మీరు ఏం చేస్తారు? అన్ని చేసుకుంటాం. ఏం చేస్తారు? ముద్దులు కూడా పెట్టుకుంటాం. ఇంకా అంతే, అన్ని చేసుకుంటాం. మీరు కినా పబ్బుకి వెళ్తున్నారా? నేను ఎప్పుడన్నా వెళ్తా సరదాగా, చాలా సరదా. ట్రిప్ వెళ్ళాం చాలా సరదా, కానీ ఇప్పుడు 3 సార్లు వెళ్ళా సరదా ఇంట్రెస్ట్. ఈయన చాలా సార్లు అంటే ఎవరెవరితో వెళ్ళావు? ఈయన నేను ఉప్పులపాలు వెళ్తాము, నేను స్వాతినాడు వెళ్తాము, నేను కనకం వెళ్తాము, ఇలా వెళ్తాం చాలా మంది. అంటే ఉప్పలబాలుకి చాలా మంది తిడుతుంటారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పిచ్చి వాళ్ళు తిడుతుంటారు, ఆయన బెస్ట్ ఎంటర్టైనరు, ప్రజలు ఎంతగానో నవ్విస్తున్నాడు కవ్విస్తున్నాడు, తిట్టడం అనేది రాంగ్. సత్య గారు, మీరు అందంగా ఉండడానికి ఏ సోప్ వాడతారు? తమన్నా సోప్, బేబీ సోప్, ఇంకా కాజల్ సోప్, స్వాతినాయుడు సోప్. వీడియోలు చూడండి అసలు. ఇట్లా ఉంటాయి అంటే ఆ వీడియోలు చేశారా మీరు? స్వాతినాయుడు టచ్ ఇచ్చినాకే నా గ్లామర్ పెరిగింది అంటున్నా. అంటే మరి అంటే ఈమె వదిలేసింది మిమ్మల్ని మొత్తానికి. సో సో సత్య గారు చెప్పండి సార్, మీరు చాలా మంది స్టార్స్ ని ఇళ్లలో చూశారు, సో చాలా మంది ఇళ్లలో వెళ్ళారు నటులు, చాలా సో చాలా మంది ఇళ్లలో వెళ్ళారు కదా. సో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు మీకు ఇలా చూసేవాళ్ళు, మీకు మీ రెస్పెక్ట్ ఎలా ఉండేది? నేను పాత తరం హీరో హీరోయిన్లు అందరినీ కలిసేసి ఆల్మోస్ట్ మీకు తెలుసు, అందరు నన్ను కొడుకులాగా చూస్తారు, కొంతమంది అయితే శిష్యుడిలాగా చూస్తారు, మీకు తెలుసు కదా, వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. నిజంగా వాళ్ళందరికి కూడా నేను చాలా కృతజ్ఞతని, అందరికి కూడా పాదాభివందనం. నాలాంటి చిన్నపాటి ఆర్టిస్ట్ని కూడా వాళ్ళ ఇంట్లో గెలవ్ చేసి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని భోజనం కూడా పెట్టారు కాబట్టి నిజంగా వాళ్ళకి జన్మజన్మలకి రుణపడి ఉంటారు. అంటే సత్యకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, తాగటాలు సిగరెట్లు కాదు అలాంటివి ఏమీ లేవు, మంచిదిగా ఫ్యామిలీ టైప్లో ఉంటాడు కాబట్టి అందరూ పిలుస్తారు. ఓకే సత్య గారు, బిగ్ బాస్ 8లో వెళ్తున్నారా లేదా ఇది ట్రెండింగ్ న్యూస్. నన్ను ఎవరు పెళ్ళలేదు, నాకు అంత సీన్ కూడా లేదు, కానీ మా టీంలో ఉప్పల బాలు వెళ్ళాలని నేను ఎక్కడికి వెళ్ళినా అదే మాట్లాడుతున్నా. ఉప్పల బాలు వెళ్తే ఆ బిగ్ బాస్ కాస్త బడే బాస్ అయిపోయి ఆగమైపోతుందని చాలా మంది అంటున్నారు, మీరేమంటారు సత్య గారు? ఏం కాదు, ఆయన వెళ్ళాక ఇంకా రేటింగ్ పెరిగిపోతుంది. ఏం రేటింగ్ పోతాయి, ఏ ఆ రేటింగ్ పెరుగుతాయి, ఈ రేటింగ్ బిగ్ బాస్ 8 రేటింగ్ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఏకంగా.
సో ఉప్పల బాలు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నాగార్జున గారికి అలాగే మా టీవీ యాజమాన్యానికి కోరుకుంటున్నా. ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఉప్పల బాలు అంటే ఎక్కడ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కర్ణాటకలో కూడా తెలుసు ఆయన అంటే. అంటే రికార్డింగ్ డాన్స్లోనా అన్ని విషయాలు కూడా ఆయన మంచి కమెడియన్. ఆయన అందరినీ ఎలా నవ్వించాలి, ఏ కంటెంట్ తీసుకోవాలని తెలుసు. మళ్ళీ సీజన్ సీజన్కి మారుస్తూ ఉంటాడు. అండ్ స్టార్టింగ్లో మీరు చూస్తే 2018లో హాయ్ అండి నేనండి ఉప్పల బాలు అండి గోవా వచ్చానండి అరంగల్ బీచ్ అన్నాడు. అలాగే ఈ సంవత్సరం మార్చేసుకోండి స్టైల్ అండి, నేను బిగ్ బాస్కి వచ్చానండి నా పేరు బిగ్ బాస్ ఉప్పల బాలు అండి అనుకుంటారా. ఒక సంవత్సరం షాక్ అయ్యారా అని పెట్టాడు, ఒక సంవత్సరం నా టచ్చర్ చూడండి అన్నాడు. సో ఇయర్ ఇయర్ మార్చుతూ ఉంటాడు అనమాట గేరు. సో టచ్చర్ మారనంటే ఒక్కొక్క మారు బాడీలో అంటే ఒక సంవత్సరం వంటల ప్రోగ్రామ్ పెట్టాడు నా రుచి చూపిస్తా అన్నాడు. ఆ రుచి చూపించి మేము చూసినాం ఎలాంటి రుచులు చూపించారు. ఆయనలో క్రియేటివిటీ ఉంది కాబట్టి ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా చూసారా ఉప్పల బాలు గారితో రుచి? స్వాతినాయుడు కూడా రావాలని కోరుకుంటున్నాను, ఈమె కూడా రావాలని కోరుకుంటున్నాను. ఓకే, స్వాతినాయుడు వెళ్ళిపోతే ఇక తర్వాత ఏ చూడాల్సిన అవసరం లేదు. స్వాతినాయుడు వెళ్ళినా ఉప్పల బాలు వెళ్ళినా ఈమె వెళ్ళినా పిలిచేది నన్నే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నన్నే తీసుకెళ్తారు. సత్య సత్య వెళ్తే ఏముంటుంది ఆడ? బిగ్ బాస్ కదా, బడే బాస్ అయిపోయి తర్వాత నేను వెళ్ళను, నాకు అంత పెద్ద కోరిక లేదు. వాళ్ళు వెళ్తే నన్ను తీసుకెళ్తారు అన్న ఒక రోజు. సో ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగు, ఏముందండి మేము టీవీలో కనిపించలేదా? నేను ఆల్రెడీ జబర్దస్త్ లో కనిపించాను, శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించాను. అది బిగ్ బాస్ ఒక్కసారి గెస్ట్ రోల్ కదా, ఇది కూడా టీవీ అది కూడా టీవీ కదా. నేను సినిమాల్లో కూడా యూట్యూబ్ ఆన్ ఇలా చేశారంటే మేమే కనపడతాం. అదే మా టీమే కనిపిస్తుంది. మీ టీం అంటే మీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడుచుకోవడాలు, కంటెంట్ కోసం తిట్టడాలు అవన్నీ. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకున్నారు, ఇప్పుడు కలిసిపోలేదా? రేవంత్ రెడ్డి గారు శర్మిల రెడ్డి గారు తిట్టుకున్నారు, కలిసిపోలేదా? అవన్నీ కామనే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఉప్పల బాలు స్వాతినాయుడుతో మధ్యలో మస్తు లొల్లు పెట్టుకున్నా, మళ్ళీ ఎందుకు కలిశారు మీరు? ఎందుకు మరి ఒక ఏమైనా ప్రైవేట్ ప్లేస్లో కలిసి ఏమైనా డీలింగ్ జరిగిందా? అవన్నీ కామనేనండి. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, సత్య నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అనింది. ఆమె ఎంత తప్పు ఉంది ఆ గొడవలో, నాది కూడా ఒప్పుకున్నా, నాది ఎంత తప్పు ఉంది, ఇద్దరిది 50-50 ఉంది. నేనేం ఆకాశం నుండి దిగి రాలేదు, నేను కొన్ని తప్పులు చేస్తే ఆమె కూడా కొన్ని తప్పులు చేసింది. మళ్ళీ కలిసిపోయాము. మీకు ఎంత మందితో అకౌంట్లు ఉన్నాయి? ఎంత మందితో అకౌంట్ అంటే ఏ ఏ చోట్ల అకౌంట్లు మీరు తెరిచారు? నాకు అర్థం కాలే క్వశ్చన్. మీకు ఎంత మందితో అంటే ఎక్కడెక్కడ అకౌంట్లు ఉన్నాయి, ఎంత మంది అకౌంట్లు ఉన్నాయి అది చెప్పండి. నా పెద్ద అకౌంట్ అంటే ఈమె. అయ్యో, ఈమెలో ఈమె అకౌంట్లో వేస్తాను ఈ రోజు డబ్బులు. ఓకే ఓకే, నచ్చింది ఆన్సర్. స్వాతినాయుడుతో ఒక అకౌంట్ ఉంది, కత్తరబాబుతో ఒక అకౌంట్ ఉంది. అందరి కత్తరబాబు బయటపోయింది నిజంగా మీ గ్రూప్ లో? కత్తరబాబు ఈ మధ్య మా టీమ్ లోకి లోకల్ పిల్ల వచ్చింది. అలాగే ఉషా రాణా అని ఆమె కూడా ఈ మధ్య ఫేమస్ అవుతుంది. సో వీళ్ళందరి అకౌంట్ లో కూడా ఉన్నాయి నా డబ్బులు. సో ఇంకా చాలా థ్యాంక్ యూ సత్య గారు. మీకు కూడా థ్యాంక్ యూ అండి బ్యాడ్ క్వశ్చన్స్ అడిగినందుకు. బ్యాడ్ క్వశ్చన్స్ వాళ్ళు కూడా ఫేమస్ అవుతారు. బ్యాడ్ క్వశ్చన్లు అడిగినా సరే ఓపిక సమాధానం చెప్పారు. సత్య గారు ఐ లవ్ యూ.